కష్టపడి వీడియో ఎడిటింగ్ చేస్తే క్లారిటీ ఎట్లా వచ్చింది? వేస్ట్ వచ్చింది కదా క్లారిటీ. మన కామెంట్ బాక్స్ లో లింక్ పెడతా చూడండి, డిస్క్రిప్షన్ లో కూడా లింక్ పెడతా చూడండి. వీడియో బాగుంది బట్ క్లారిటీ ఒక్కటి పోయింది. విఎన్ రేటింగ్ చేసినా కాబట్టి పోయిందా, లేకపోతే నా ఫోన్ రేటింగ్ చేసినా కాబట్టి పోయిందా? నా ఫోన్ రెడ్మీ నోట్ 4 అన్ని రేటింగ్ చేసినా కాబట్టి పోయిందా? క్లారిటీ ఎందుకు మిస్ అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుతలేదు. గంటల తరబడి కాదు రోజుల తరబడి ఎడిటింగ్ చేసిన వీడియో తీసే వరకు ఓకే, ఎడిటింగ్ చేసేటప్పుడు లాగ్ అవుతా ఉంది, వీడియో స్టక్ అయింది, లాగ్ అయింది, చికాకు కొట్టించింది. ఏడ ఫోన్ పరగొడుతున్నావు అని చెప్పి అనుకున్నా, చికాకు కొట్టించింది ఫోన్, చికాకు కొట్టించింది. సరే ఎట్లా చేసి ఎడిటింగ్ అయిపోయింది? థంబ్నైల్ చేయాలి, థంబ్నైల్ చేసి దానికి మళ్ళీ క్రోమ్ లో బ్యాక్గ్రౌండ్ నుంచి ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవాలి, అదొకటా. ఇంకోటి మళ్ళీ ఏంది, ట్రైలర్ చేయాలి. ట్రైలర్ అట్లీస్ట్ 1 మినిట్ 1.30 మినిట్స్ అనే ఇద్దాం అనుకున్నా, నిమిషంన్నర. సరే 1 మినిట్ ఉన్నది, సరే ఓకే 1 మినిట్ చేసిన, 1 మినిట్ హాఫ్ అన్ అవర్లో 1 మినిట్ చేసేసిన, అయిపోయింది వచ్చేసింది ట్రైలరు. ఓకే కొంచెం నచ్చింది ట్రైలరు, బట్ వీడియో వచ్చేసరికి క్లారిటీ పోయింది అంతే. ఫిల్టర్లు పెట్టినా, ఫస్ట్ ఫిల్టర్లు పెట్టకుండా కొంచెం మంచిగా ఉండేదా? ఫిల్టర్ డిస్గస్టింగ్, కొంచెం మంచిగా వస్తుంది అనుకున్నా, కష్టానికి తగ్గ ఫలితం, బట్ రాలే. నెక్స్ట్ నుంచి ఇలా బ్లెండర్ డౌన్లోడ్ చేసిన, బ్లెండర్లో వేస్తుంది ఇక మొత్తం, బ్లెండర్లో వేసి క్లారిటీ పెంచి మస్తు, ఇంకా నెక్స్ట్ నుంచి కవర్ సాంగ్స్ మస్తు వస్తాయి ఇంకా. సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఇట్లాంటి కవర్ సాంగ్స్ ఇంకా వస్తూనే ఉంటాయి. సో క్లారిటీ విషయంలో కాంప్రమైజ్ అవుతా అంతే, నెక్స్ట్ నుంచి మంచిగా ఇస్తా, గట్టిగా ఇస్తా క్లారిటీ. సో ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్.